అయిపోయారంటే మరణించు అయిపోయారు. మరి దావీదులో ఉన్న ఆలోచన అయ్యాని ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి, నేను ఎక్కలేనంత దానికంటే ఇంకా ఎక్కువగా ఎక్కించు, నేను ఆరాధించగలిగిన సమయం కంటే ఇంకా ఎక్కువగా నీ సన్నిధిలో హెచ్చించగలిగిన కృపను చూపించని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కోరుకుంటా. మరి ఈరోజు నీ ఆత్మీయ ఎదుగుదల ఎంతుంది? నీ ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేకపోతే అక్కడే ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఏంటి? అనుదిన ప్రార్థన నీ కుటుంబంలో జరుగుతుందా? పిల్లరా, ఉదయ కాలమే లేచి నువ్వు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఎన్ని గంటలకు లేస్తున్నావు? ఎన్ని గంటలకు నిద్రిస్తున్నావు? రాత్రి 12 ఏ 1 గంటకు నిద్రించి ఉదయం 10 గంటలకు లేచే పరిస్థితిలోనే ఉన్నావా? మరి అయితే నీ ఆత్మీయ స్థితి ఇక్కడ ఉన్నత శిఖరాలకు ఎక్కుతుందా? ఆత్మీయ స్థితి తగ్గించబడుతుందా? దావీదులో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, ప్రభు నేను ఆత్మీయంగా ఇంకా నా సరిహద్దులు విశాలపరచబడాలి, నా ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధిలోనికి రావాలని ఆలోచన. మరి ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని సంఘమ, నీ పరిస్థితి ఎలా ఉన్నది? మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, టీవీలోనూ దేవుని వాక్యం వింటున్నావు, యూట్యూబ్లోనూ దేవుని వాక్యాన్ని చూస్తున్నా, నీ బ్రతుకులో ఆత్మీయ ఎదుగుదల కనిపిస్తున్నదా? అంటే నీ ఆత్మీయ జీవితం సరిహద్దులు విశాలంగా ఉన్నాయా లేకపోతే ఆత్మ సంబంధమైన సరిహద్దులు కొరతగా ఉన్నాయా? ఎవరు చేసిన ప్రార్థనలో 2వ మాట ఏంటంటే, నా సరిహద్దులను విశాలపరచయ్యా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏ రోజైనా నా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయని అడిగావా? అయ్యా నేను ఇంకను ప్రార్థనలో వృద్ధి పొందాలి అని అడిగావా? ఇంకా ఎక్కువ గంటలనితో గడపాలనే ఆలోచన నీలో ఉందా? మరి నీ ప్రార్థన జీవితం కొరత అయింది, నీ ఆత్మీయ జీవితం కొరత అయింది. ఇది కూడా సంఘానికి వెళ్ళేది కూడా లేటుగానే వెళ్తున్నావు. ఎక్కడ నీ బ్రతుకులోన ఆత్మీయ సరిహద్దు విశాలపరచబడింది? ఇప్పటికీ నువ్వు సీనియర్ క్రైస్తవుడు అయినా నీలో సిన్సియారిటీ లేదే, నువ్వు సీనియర్ క్రైస్తవుడివే, కొన్ని ఏం లేదు ప్రభు నమ్ముకొని, నీకు సీనియారిటీ ఉంది కానీ నీలో ఏం లేదంటే సిన్సియర్ దైవభక్తి లేదు. అంటే శారీరకంగా నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావు, ఆస్తులు ఏ విధంగా కూడబెట్టి ఈ సాలకులకు రావాలని ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా నేను ఎదుగుతున్నానా లేదనే ఆలోచన నీలో లేదు. ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడాలి. ఈరోజు ఆత్మీయ సరిహద్దులు కొరత అయ్యగలుగుతున్నాయి. అనేక కుటుంబాలలో వేదన, బాధలు, సమస్యలు, రోగములు, అప్పుల బాధలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి నీ ఆత్మీయ ఎదుగుదల ఎంతవరకు ఉంది? రోజులు గంట ప్రార్థించే వ్యక్తిగానే ఉన్నావు 10 సంవత్సరాల నుంచి. కొందరి జీవితాల్లో ఉన్నంటే ప్రార్థన లేదు, వాక్యం చదవడమే లేదు. ఇంకా ఆరాధన కంటావా ఆదివారం వారికి ఇష్టం వచ్చినట్లుగా పోతారు, వారికి నచ్చినప్పుడు వెళ్తారు. ఏమన్నంటే అనయా పనిందనయా అనయా బంధువులు వచ్చారని ఏదో కుంటి సాగులు చెప్పి తప్పించుకుంటున్నావు, అది సరైన ఆత్మీయ జీవితము కాదు. నా బాధ ఏంటంటే నువ్వు ఆత్మీయ జీవితంలో నీ సరిహద్దును విస్తరించబడాలని, ఇంకా నువ్వు ఆత్మీయతలో ఎదగాలని. మొదటగా ఉన్న కోపమే ఇప్పుడు ఉంది, మరి ఎక్కడ కోపం తగ్గించాం? మొదటగా ఉన్న ఆవేశమే ఇప్పుడు ఉంది, మొదటగా ఉన్న కామపు తలంపులే ఇప్పుడును నీలో అవే తలంపులు ఉన్నాయి, మొదటగా ఉన్న చెడు చూపులే ఇప్పుడు ఆ చూపుల్లోనే నలిగిపోతా ఉన్నావు, మొదటగా ఉన్న చీరల మీద పిచ్చే ఇంకను అదే పిచ్చలోనే ఉన్నావు. మరి ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగేది? నువ్వు ఆత్మీయ కొరత అయిపోయినావు, ఆత్మీయ మరుగుజ్జు అన్నమాట అర్థం. ఎదగని వాడిని ఏమంటారు? మరుగుజ్జు అంటారు. వాడు 10 సంవత్సరాలు అయినా 1వ క్లాస్లోనే ఉంటే వాడిని ఏమంటారండి? మరగుజ్జు అంటారు. మరి మరగుజ్జుగా ఉన్న వాడికి ఎంత అవమానం కలుగుతుంది? అరే పొట్టుడా, అరే మరగుజ్జు అని మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఎంతో సంతోషంగా ఉంటే వీడు మాత్రం శారీరకంగా ఎదగలేదు, మరి ఎందులోనో వీనిలో అభివృద్ధి కనిపించలేదు కాబట్టి వీని మరగుజ్జు అని పిలుస్తారు. మరి నువ్వు ఆత్మీయతలో మరగుజ్జుగానే ఉన్నావా? మరి ఆత్మీయ స్థితిలో నువ్వు పెంపారుతున్నావా లేదా? ఆత్మీయ స్థితిలో అభివృద్ధి ఉన్నదా? దావీదంటాడు, అయ్యా నా గిన్నె నిండి పోరుచున్నది అని అంటాడు. చూద్దాం పిత్తల గ్రంథం 23వ అధ్యాయం. ఇతని ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో చూద్దాం. దావీదు చేసిన ప్రార్థన, నేను ఎక్కలేనంత
పండగను లెక్కించు అని అంటున్నాడు. 23వ కీర్తనలో మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దావీదు గిన్నె అంట నిండి పొర్లుతున్నది అంటే దావీదు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రియమైన దేవుని వెళ్ళగారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితం నిండిందా? పొయ్యి మీద పాలు పెట్టిన వేడి చేస్తే ఏమవుతుంది? అలాగ పొంగిపోయి పక్కనున్న ఏదైనా పాత్రలు ఉంటే ఆ పాత్రలు కూడా నింపేస్తుంది. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండాలంటే నిండి పొరలాలి అనేది నా బాధ, నా బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము గారి జీవితం గురించి మనం ఆలోచిస్తే ఆయన ఖైదీల దేశం నుంచి బయలుదేరి ఆరానులో కొంతకాలం ఉండి వాళ్ళ నాన్న మరణించిన తర్వాత అక్కడ నుంచి దేవుడు చూపించిన పట్టణానికి బయలుదేరతారు. అబ్రహాము ఏమి లేని వాడిగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడిని చూపించిన దేశానికి, దేవుడు చూపించిన పట్టణానికి ప్రయాణం అయి వచ్చాడు. అబ్రహాము అంచెలంచెలుగా ఆశీర్వదించబడడం చూస్తున్నాం. అబ్రహాము ఆత్మీయ స్థితి, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము మాత్రమే కాదు అక్కడ ఆశీర్వదించబడింది, అబ్రహాముతో వచ్చిన లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. కారణం అబ్రహాము పొంగి పొర్లాడు కాబట్టి ఆ పొర్లినప్పుడు పక్కనున్న లోతు కూడా దీవించబడ్డాడు. అబ్రహాము పైన ఆశీర్వాదము లోతులు అనుకో, అబ్రహాము ఆత్మీయ జీవితం లోతు జీవితాన్ని కూడా అలాగా ఆశీర్వాదంలోకి నడిపించింది. ప్రియులారా, దావీదు గిన్నె నిండి పొర్లు పొందినట్లు, నిండి పొర్లు పారినట్లుగానే అబ్రహాము జీవితము కూడా నిండి ఇతరులకు దీవెనకరంగా మార్చబడింది. మరి నీ ఆత్మీయ జీవితము మరి ఎలాగుంది? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? క్రీస్తు రాకడ దగ్గరలో ఉండే భయంకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. ఎక్కడ గుర్తు వర్షం లేదు. ఒకవేళ వర్షం వచ్చిందంటే ప్రాంతాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కానీ ఎక్కడ మంచి వర్షము లేదు, ఇంతవరకే పొలంలో ఒక విత్తనము పడలేదు, మరి ఏ రోజైనా భారము కలిగి కన్నీళ్లు తెచ్చిన రోజులు ఉన్నాయా? నీ ఆత్మీయ స్థితి ఎక్కడ జారిపోయింది? ఆత్మీయ సరిహద్దులను విశాలపరుచుకుంటున్నావా? లేదా నీలో ప్రేమ, సమాధానం ఇవన్నీ ఉన్నాయా? ఆత్మీయ ఫలముల గురించి మనం ఆలోచిస్తే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో ఉంది. ఆత్మ ఫలం ఏమనగా అంటే మరి ఆత్మీయతలోని సరిహద్దులు మరి విశాలపరచబడినాయా? మరి నీలో ప్రేమ ఉందా? నీలో సమాధానం ఉన్నదా? నీతో సంతోషం ఉన్నదా? నీలో ఆశానుగ్రహము ఉన్నదా? ఇవన్నీ నీలో కనిపిస్తున్నాయా? ఆత్మఫలాలు తొమ్మిది నీలో ఉన్నాయా? మరి నీలో ఎదుగుదల ఉండాలి కదా. ఎంతకు అవే గుణాలైనా మనిషిగా పరిపూర్ణతలోనికి రావాలి కదా, ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానుగ్రహము. నీలో విశ్వాసం ఉన్నదా? దేవుని నమ్మగలుగుతున్నావా? దేవుని ఎంతవరకు నమ్మగలుగుతున్నావు? నీ విశ్వాసం సరిహద్దు విశాలపరచబడిందా? నువ్వు ప్రేమించే విధానం, నువ్వు ఇతరుల పైన చూపించే ప్రేమ, నీ తల్లి మీద చూపించే ప్రేమ, నీ అన్నదమ్ముల మీద, నీ తండ్రి మీద, నీ కాపుర మీద చూపించే ప్రేమ ఎలాగుంది? ఆది కాండములో రాయబడిన ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఏమనంటే నీలోన ప్రేమ లేదు అని అంటాడు. మొట్టమొదటిగా ఉన్న నీలో ప్రేమ లేదు, మొదటిగా ఉన్నంత ఆసక్తి నీలో లేదు, కొరబడింది అని దేవుడు అక్కడ యోహాను ద్వారా సంక్షిప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, యోహాను రాసిన మొదటి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నీవు కలుగున్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదంటున్నాడు. ప్రేమలో వృద్ధి పొందాలి, విశ్వాసములో వృద్ధి పొందాలి,
ఆత్మీయతలో వృద్ధి పొందాలి. తర్వాత నిన్ను నీవు నిగ్రహించుకునే విషయంలో కూడా నీవు ఇంకా ఎక్కువగా ఆత్మీయ లోతుల్లోనికి నడిపించబడాలి. నువ్వు లోతులోనికి, ఆత్మీయతలోనికి, ప్రార్థన జీవితంలోనికి నువ్వు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ నీవు ఆశీర్వదించబడతావు. కానీ ఇంక వేరే ఇదంటూ నీకేమీ ఉండదు ప్రియులారా. ఖచ్చితంగా దిగివరణ మీదకి వస్తుంది. దేవుడు ప్రసంగించిన తర్వాత పేతురు దగ్గరకు వచ్చి, పేతురు చేపలు దొరకనందులా, అయ్యా ఇప్పుడు నువ్వు కొద్దిగా నీ దోణిని లోతునకు నడిపించు అన్నాడు. అంటే ఆత్మీయ లోతునకు నడిపించు అని అర్థం. నువ్వు పై పై భక్తి చేస్తున్నావేమో, పై పైనే నీ ఆరాధన, పై పైనే నీ భక్తి, పై పైనే నీ మాటలు, పై పైనే నీ ఆత్మీయత, పై పైనే నీ ప్రేమ. అబ్బో కొంతమంది దొంగ ప్రేమలు చూపిస్తూ ఉంటారు. పై పైన విశ్వాసం సమస్యలతో భయపడిపోతాం. దేవుడి మీద విశ్వాసం ఉంచలేని పరిస్థితి నీకున్నది. అంటే నీ సరిహద్దుల్లో విశ్వాసం అనే సరిహద్దు కొరత అయిపోయింది ప్రియులారా. కాబట్టి ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడాలని ఈరోజు నువ్వు ప్రార్థించి, ఎప్పుడైతే ఈ పేతురుతో దేవుడు లోతునకు నువ్వు వెళ్ళి వల వేయమని చెప్పినప్పుడు అంటే అతనికి ఏం దొరికే, విస్తారమైన చేపలు దొరికాయి. అంటే లోతైన జీవితం కలిగి ఉన్నా, లోతైన జీవితం కలిగి ఉన్నామని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దామారు చదువుకున్నా లోకా సువార్త 5:4 యేసు బోధించి చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అలాగ వారు లోతులకు నడిపించి వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు తిగిలిపోచుండగా వారు వేరొక్క దోణిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సజ్జలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలో మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. లోతుగా తీసుకుని వెళ్ళి పేతురు వలలు వేస్తున్నంత వల తిగిలిపోయేంత ఆశీర్వాదం. దావీదు జీవితంలోన గిన్నె నిండి పొర్లింది, అబ్రహాము జీవితంలోన ఆశీర్వాదము. అతను ఆశీర్వదించబడి పక్కనున్న లోతు దీవించబడ్డాడు. అలాగే మరి ఇక్కడ పేతురు వల వేస్తున్నంత వల పిగిలిపోయేంత ఆశీర్వాదం వచ్చింది. పక్క జాలంత విస్తారమైన ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి నా బాధ, నా బోధ ఏంటంటే మరి నీ ఆశీర్వాదం ఎలాగున్నది ఈరోజు? విస్తారమైన ఆశీర్వాదం నీలో ఉందా? విస్తారమైన ఆత్మ ఎదుగుదల నీలో ఉన్నదా? నీ భక్తి ఎంత, నీ ఆరాధన ఎంత, నీ సమర్పణ ఎంత, నీ మాట ఎంత, నీ విశ్వాసం ఎంత? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని వాటిని తాత వేసుకుంటే, తూచితే మరి ఎంతవరకు తూగుతుందో ఒకసారి ఆలోచించాలి. లోతుగా వల, లోతుగా నడిపించి వల వేసాడంట. రెండు దోణలు నిండి అన్ని చేపలు పట్టారు, విస్తారమైన చేపలు. కాబట్టి లోతైన జీవితం, లోతైన ప్రార్థన జీవితం, లోతైన విశ్వాసం కలిగి ఉండండి, లోతైన ప్రేమను ప్రజలను. ఇదిగో మీ చుట్టుపక్కల ఉన్న వారు పేదవారి మీద, దిక్కులేని వారి మీద చూపించండి. సంతోషం సమాధానం కలిగి ఉండండి అందరితో. అందరి మీద కనికరం చూపించే వారికి ఉండండి. కాబట్టి మీ విశ్వాసం అనే సరిహద్దులు విశాలపరచబడాలి. ఆత్మీయ ఎదుగుదలలో మనం విశాలపరచబడాలి. కానీ ఆస్తులు అంతస్తుల విషయంలో కాదు, దేనిలోనో మనం ఎదుగుదల కోసం ఆలోచించకూడదు. కానీ ఆత్మీయతలోనూ ఎదిగావా? ఆత్మీయతలోని బ్రతుకు ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? ఉదయకాల ప్రార్థన చేస్తున్నావా? ఫ్యామిలీ ప్రేయర్ల కుటుంబంలో జరుగుతుందా? ఈవినింగ్లోని ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? బైబిల్ వాక్యమును అనుదినము పఠిస్తున్నావా? ప్రతి పరిస్థితిలో దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావా? దేవుని కొరకును కనిపెడుతున్నావా? నశిస్తున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు నాది నా కుటుంబం అనే నీ ఉన్నావా? మరి ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉంది? ఎంత లోతుదని ఆత్మీయ జీవితాన్ని తీసుకెళ్తే అంత విస్తారమైనగా, అంత విస్తారంగా నీవు దీవించబడతావు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో అన్నాడు. ఇదే ఎద్దేసి ప్రార్థన చేస్తూ 3వ పాయింట్ గా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేవయ్యా.
ఏ అపాయం రాకుండా నీ తోడు నాకుంటే చాలు, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అని ఆయా సమయాలలో దైవం కొడుకు పాడుకుంటూ ఉంటా. అస్సలని పోయినా అంతస్తులు పోయినా అయ్యా నీ తోడు చాలు, నీ నీడు చాలు అని. ప్రియులారా, దేవుని తోడు కోసం మోషే దేవుని సన్నిధులు అంటాడు కదా. దేవుడు ఇస్రాయేలు ప్రజల మధ్యన ఈ ప్రజల మీద కోపపడి నా సన్నిధి నీకు తోడుగా రాదు, ఎందుకంటే వీరు లోబడనున్నది ప్రజలు గనుక నేను ఆ సన్నిధి తోడుగా రాదు అని చెప్పాడు. కాబట్టి అబ్రహాం, కాబట్టి మోషే దేవుని సన్నిధిని మొరపెడతాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, నీ సన్నిధి లేకపోతే నీవు ప్రయాణం చేసిన ప్రయోజనం లేదు కాబట్టి నీ తోడు మాకు ఉండాలా, నీ సన్నిధి మాకు ఉండాలా, నీవు ఎక్కడున్నా నువ్వు మాతోనే ఉంటేనే నేను చేసే కార్యం కూడా నెరవేరుతుంది ప్రభువా అని దేవుని సన్నిధిలో మోషే మొరపెట్టాడు, నీ సన్నిధి నాకు తోడుగా రావాలని. శ్రీమైన దేవుని వెళ్ళారా, ఆశాపేట ఇలాగంటున్నాడు. ఆశాపేట ఏమంటున్నాడంటే ఆకాశముందు నీ ఉండగా అని అంటారు. చూద్దాం కీర్తన గ్రంథం 73:25. కీర్తన గ్రంథం 73:25. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. చూసావా అయ్యా, నీవు నాకుంటే లోకంలోనే నాకు ఏది అక్కర్లేదు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వస్థమునై ఉన్నాడు. ఇలాగే నా శరీరం నా హృదయం క్షీణించిపోయినా చీకిపోయినా బలహీనమైన పరిస్థితిలో కృంగిపోయిన స్థితిలో నేనున్నా, అయ్యా నీవే నాకు ఆశ్రయ దుర్గము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆశ. దేవుడు గుర్తించాడు, అయ్యా నువ్వు ఆకాశం అని నీవు నాకుండగా లోకము నాకేది అక్కర్లేదు, నీ తోడు నాకుంటే చాలు అని అంటాడు. ఈ మాటను మనం చెప్పగలిగే పరిపూర్ణతలోనికి రావాలి. ఎలాంటి పరిపూర్ణతలోనికి? నీవు నాకుంటే ఆకాశం అందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉండి నాకేది అక్కర్లేదు, నీ తోడు నాకుండగా నాకు దిగులు లేదు అనే మాటలో చెప్పగలిగే పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి. నిజమేనండి, ఆయన తోడు ఉంటే, ఎవరి తోడు? యేసు ప్రభువారి తోడు ఉంటే అగ్ని గుండము కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అగ్ని గుండము కూడా అంటే అత్తల్లాక్షబడుతుంది. శద్రక్ మిశ్ర వేద్యోగుల నమ్మకం ఏంటంటే మా దేవుడు అగ్ని గుండములో పడవేసిన తప్పించడానికి సమర్థుడు అని అంట. మేము సేవిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము వెంబడిస్తున్న దేవుడు ఎవరంటే అగ్ని గుండములు పడవేసిన ఆయన. అక్కడ కూడా దేవుడు మాకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా దేవుడికి తోడు ఉంటాడండి. అందుకని ఎబ్బేజి చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు ప్రభువా అని. ఆశ అంటున్నాడు కదా, నీవు నాకున్నావు ప్రభువా అని. అంత పరిపూర్ణమైన విశ్వాసంలోనికి ఆశ వచ్చినవ. నీ విశ్వాసం ఎలాగుంది? ఏ తోడయ్యావు అండి? దేవుడుంటే ఇలా జరుగుతుందా? దేవుడుంటే ఈ బాధల, దేవుడుంటే ఈ కష్టాల, ఏంటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని విశ్వాసం నుండి తప్పిపోతున్నావా, లేకపోతే విశ్వాసంలోనే నిలబడగలుగుతున్నావా? శద్రకు శ్రద్ధినవలవలే, ఇదిగో దేవుడు మాకు అగ్ని గుండంలో కూడా తోడుంటాయి. ఆయన తోడు ఉన్నాడు కాబట్టి అగ్ని గుండం కూడా ఆహ్లాదకరంగా మార్చబడి, అగ్ని గుండం కూడా ప్రశాంతంగా వేడంతా చల్లార్చబడింది. కాబట్టి దేవుడంతా పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే విధంగా మనం ఉందాం. మనం ఇంకా పాపాన్ని అంటుపెట్టుకొని ఉన్నామేమో, ఇంకా పాపాన్ని తోడు పెట్టుకొని తిరుగుతున్నామేమో. ఇప్పటి వరకు మనకు తోడుగా ఉన్న పాపమును విడిచిపెడితే, చాలా మంది పాపమే తోడుగా ఉంటుంది వాళ్ళకి, దేవుడు తోడుగా ఉండడు. పాపాన్ని వెనకబెట్టుకొని తిరుగుతూ ఉంటారు, పాపంలో తిరుగుతుంటారు, పాపపు సామర్థాలు, పాపపు మాటలు, పాపపు ఆలోచనలోనే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారి జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దేవుడు కాపుదల ఉండదు, దేవునికి చెయ్యి వారికి తోడుగా ఉండదు. కాబట్టి నీవు ఈ రోజు ఆ పాపమును విడిచిపెడితే అప్పుడు ఆయన నీకు తోడుగా వస్తాడు. ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో
అప్పుడు దేవుడు మనకంట తోడుగా వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? దేవుని తోడు లేక భయంకరమైన పరిస్థితులు నీవు ఉన్నావేమో, అంటే పాపము నీకు తోడుగా ఉందేమో, పాపాన్ని తోడుగా పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావేమో, అందుకే దేవుని తోడు నీకు దూరం అయిపోయి. నాలుగు పాయింట్ ఏంటంటే, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఎబెజ్. కీడు రాకుండా చూడు, వచ్చిన దానిలో నుండి తప్పించు. కీడు రప్పించేవాడు సాతాను. నీ కుటుంబం మీదకి, నీ మీదకి కీడు రప్పించేవాడు సాతాను. యోబు కుటుంబం మీద కీడు రావడానికి కారణం సాతాను. మరి ఆ కీడులో నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థించాలి, వాడి చేతిలో నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించారు. పరలోకమైన మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన కాగా, నీ రాజ్యం వచ్చింది కాగా, నీ చిత్తం నెరవేరునట్లు పరలోకంలో చిత్తం నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరుడు కాక అంటూ ఒక మాట ఏమంటాడంటే శిష్యులతో, అయ్యా శోధనలోనికి చేక కీడు నుంచి మమ్మల్ని తప్పించుము అనే ప్రార్థనను తన శిష్యులకు నేర్పిస్తాడు దేవుడు. శోధనలోనికి చేక కీడు నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని ప్రార్థన, అంటే అనుదినము నువ్వు ఒక ప్రార్థన చేయాలి. అంటే నేను శోధనలోనికి పడిపోకుండా కీడులో నుంచి నన్ను తప్పించుమని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. సాతాను తిరుగుతానే ఉన్నాడు, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుమినా అని తిరుగుతున్నాడు. మన చూపులను బట్టి, మన తలంపులను బట్టి, మన క్రియల ద్వారా మన మీదికి కీడు రప్పించాలని వాడు చేసే ప్రయత్నాల నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన చేస్తున్నావా? మరి ఎబెజు ప్రార్థన తనను తన సహోదరులలో ధనునిగా చేసింది. మన ప్రార్థన కూడా మనలను అట్టి ఘనతకు పాత్రలుగా చెయ్యాలి. ఘనత అంటే ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతులు కాదు, గాని యేసును కలిగి ఉండడమే నిజమైన ఘనత. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.